శీనుగా మనం ఓట్లు అడగడానికి వచ్చా, మొగుడు పిల్లల్ని ఇడగొట్టడానికి వచ్చారా? ఇడగొట్టడానికి వాళ్ళు ఏమైనా మొగుడు పిల్లలంటారా? అదే నాకు ఓటేసి వదిలే, నాకు మరుస్తావు. మన సోరమ్మ ఇల్లు వచ్చిందిరా. సోరమ్మ పేషెంట్ గారు, ఇంకా సోరమ్మ లోపల పనిలో ఉన్నట్టు నేను చూసి వస్తాను. సోరమ్మ 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 ఎవరది? ఓ స్నానం చేస్తున్నావా? నువ్వు బయటకు వస్తే బాగోదులే, నేనే లోపలికి వస్తాను. సూరమ్మ నీ శుభ్రంగా తోమి పెడతా గానీ రేపు ఎలక్షన్ లో నాకే ఓటై పువ్వు గుర్తు. సచ్చినోడా, స్థానాలు గదిలోకి వచ్చి ఓటు అడిగేది. ఈ సూరమ్మ బొత్తిగా మర్యాద లేకుండా పోయిందిరా. ఓటు అడగడానికి వెళ్తే పేటేసే బదులు చెంపొచ్చుకుని నెత్తి మీద కొట్టిందిరా. చూడు పప్పు కూడా మనం ఏం చేయకుండానే కొట్టేసింది. నేనేం చేయలేదురా, సూరమ్మ తానాల గదిలో తానాలు చేస్తుంది. బట్టలు లేకుండా బయటకు వస్తే బాగోదని నువ్వే లౌక్యంగా అడగమన్నావు. లోపలికి వెళ్ళి సూరమ్మ సూరమ్మ నీ ఈపు బాగా తోము పెడతాను, నాకు ఓటేసి పెట్టవా అని అడిగాను. అంతేరా, చెంపొచ్చు కొట్టింది. రే గుండెల మీద చేతులు వేసుకుని మీరే చెప్పండి రా, నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా? గుండెల మీదే కదరా, ఎక్కడ చేయేసుకు చెప్పినా నువ్వు చేసిన తప్పే. నీకు అసలు బుద్ధి లేదురా సీనిగా, తానాలు గదిలోకి పోయి ఓటు అడుగుతారా? నువ్వు ఏది చేసినా ఇంతేరా. మా అల్లుడు చేసింది కరెక్టే బంగారు. ఇప్పుడు వాళ్ళ స్థానబలం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అంచేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలతో అడిగామనుకో ఇలాగే ఉంటది. వాళ్ళందరినీ ఆకట్టుకునేలా అడిగామనుకో అప్పుడు ఉంటది రంజిగా. ఎలా ఎలా మిమ్మల్ని నమ్ముకున్నందుకు మురుగుండ్ల పక్కన తిరిగే ఈ మురికి అప్పలనాయుడిని మంత్రి అప్పలనాయుడిని చేశారు. ఆ చేత్తోనే ఏ పిఎంనో రాష్ట్రపతినో చేసేస్తే స్వర్ణ దేవాలయం లాగా మీ అందరికి కనీసం రోళ్ళు గోళ్ళ దేవాలయం కట్టించుకుంటాను. గోసి గోసి ఆ మురికి నీకెలా తెలుసు? అదే మావయ్య, నేను ఎండి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ మురికి మంత్రి గెస్ట్ హౌస్ లో ఉన్నాడని తెలిసింది. మీరు ఊరు వెళ్ళిపోయినాక అతను కలవడానికి వెళ్ళా. సూర్య ఆయనమా కేశవ ఆయనమా గోసి? ఏంటి అస్తమాను మంత్రి గారు గోసి గోసి అంటున్నారు? నేను చెప్తా, అది గోసి గోసి అంటే నా గోసి అనుకున్నావా? కాదు, గోసి అంటే గో అంటే గోవింద, సి అంటే శివ. అను గోవింద శివ తీసుకో. గోవింద గోసి గోసి గోవింద శివ. కొబ్బరికాయ ఒక్క నిమిషం ఒక్క నిమిషం బూడిద ఇక్కడ ఇక్కడ. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి. కూకోండి సార్. నా చెక్కు. ఇదిగో ఆ చెక్కి తీసుకోండి సార్. దీని మీద సంతకం లేదు సార్. బొట్టనే బాగాలేదు, మీ ఊరు వచ్చినప్పుడు సంతకం పెడతాను, పట్టుకెళ్ళండి. వస్తారు సార్. నమస్తే. వెళ్ళండి. నమస్కారం సార్. నమస్తే, బాగున్నారా? కొంచెం వెయిట్ చేయండి. నమస్కారం అండి. నమస్తే. నా పేరు శీను, ఊరు లింగరాజపల్లి. నా పేరు మురికి అప్పలనాయుడు, అందాక మా ఊరు హైదరాబాద్. మా ఊరు గుడిలో అర్చన చేయించాను, ప్రసాదం ఇద్దామని వచ్చా. అర్చన అంటే నాకు చాలా ఇష్టం. గోసి గోసి విభూదేడు ఎంతగా ఉంది. మా ఊరు గుడిలో పైనుంచి డైరెక్ట్ గా రాలుతుందండి. అయితే మీ ఊరు గుడి మా ఊరు షిఫ్ట్ చేసేస్తాను. అలాగే ఇంతకీ ఏ పని మీద వచ్చా నువ్వు? అనేం లేదండి, నేను మీ అభిమాని. మీరు వచ్చారని తెలిసి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. కూర్చో కూర్చో. నేను చిరంజీవిని కాదు సచిన్ టెండూల్కర్ని కాదు, నాకు అభిమానులు. ఏంటండి, ఒట్టి సినిమా వాళ్ళకి క్రికెటర్స్కి అభిమానులు ఉంటారా? రాజకీయ నాయకులు ఉంటారేంటి? రాజీవ్ గాంధీకి లేరా, వాజ్పేయికి లేరా, చంద్రబాబుకి లేరా? నాతో వాళ్ళకి పోలికేటయ్యా, భలే చెప్పు. ఇప్పుడు నాది ఒక చిన్న కోరిక అండి. పెద్ద కోరికైనా పర్లేదు చెప్పు. మన నిర్తండి, మా ఊర్లో ఒక శివాలయం ఉంది, ఆ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేశారనుకోండి, మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయి. ఏ కోరికైనా తీరిపోద్దా? ఎంత పెద్ద కోరికైనా తీరిపోతుందండి. ఇప్పుడు మీరు ఎంతకంటే పెద్ద మంత్రి కావాలనుకుంటే అది కూడా అయిపోతారు. నా చిరకాల వాంచదే కదా. రేపే మనం వాళ్ళు రేపు కాదండి, వచ్చే శనివారం శని త్రయోదశి, చాలా మంచి రోజు. ఆ రోజు వస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. డైరీలో రాసుకో, ఏర్పాట్లు అన్ని చేయి. అలాగే సార్. గోసి నమస్కారం. బావా ఐడియా సూపర్, ఈ దెబ్బతో ఈ ఊర్లో నీ పేరు మారు మోగిపోతుందంతే. అవును అయ్యగారు, ఆ సీనిగాడు ఊళ్ళో రోడ్లు ఇస్తానండి. తెలిసిందిరా. మరి అదేంటండి, ఏసీ వేయకుండా ఊరుకున్నారే? ఆడిది ఆవేశం, మనది అనుభవం. ఇల్లు అలగ్గానే పండగ కాదు, రోడ్లు వేస్తే ఓట్లు పడవు. మన ఊరి జనం వాడిని ఎలా అర్థం చేసుకోవాలో అలాగే అర్థం చేసుకుంటారు. ఏంటి ఊర్లో రోడ్లు వేస్తుంది సీనుగాడా? మీ మాట్లాడటానికి నేను ఏమైనా ఎదవలా కనపడుతున్నానా? ఎలాండి ఎలాండి,
ఏంటేంటి మంత్రి గారిని పిలిపిస్తున్నది కూడా సీన్ గాడేనా? అబ్బా, అబద్ధాలు అతికినట్టుగా చెప్తున్నావు కదరా నువ్వు. ఇంట్లో వాళ్ళే ఆడి మాటిండ్రు, అలాంటిది మంత్రి ఆడి మాటిని మనూరు వస్తున్నాడా? ఎదవ అబద్ధాలు ఆడడానికి సిగ్గులేదట్రా మీకు. ఊర్లో రోడ్ల నుంచి మంత్రిని తీసుకొచ్చేది నువ్వే అని జనానికి చెప్తున్నావు, సరే ఎవడో నమ్మడేటి? రేపు ఎలాగో మినిస్టర్ వస్తున్నాడు కదా, అందరి ముందు భుజం మీద చెయ్యేసి నవ్వుతూ మాట్లాడుతుంటే సచ్చినట్టు నమ్ముతారు. బాబా మంత్రి చెప్పినాడు. గోసి గోసి పియ్య, ఇంటి పేరుతో జిందాబాద్ కొడితే అసహ్యంగా ఉంది, ఒంటి పేరుతో కొట్టమని. ఆగండి రా, మురికి మంత్రి కాదురా, మంత్రి అప్పలనాయుడు జిందాబాద్ అని చెప్పండి. కరెక్ట్. ఎవడీడు ఈయన? లింగరాజ్ గారని, ఈ ఊరికి పాతికేళ్లుగా ప్రెసిడెంట్ సార్. ఓ గోసి గోసి, నా గోసి కాదు, పాతికి నెలలు పదవి కాపాడుకోవడమే కష్టంగా ఉంది, 25 సంవత్సరాలు పదవిలో ఉన్నారంటే మీ దగ్గర మామూలు మ్యాటర్ ఉండదు. అంతా మా ఊరు జనం అభిమానం అండి. మనలాంటి రాజకీయ నాయకులు కాల్సింది ఇలాంటి తెంగరోళ్ళే. పదండి ఆపండి, చాలు. ఈవిడ మనవాటరేనా? మంత్రి గారు, ఈ కురోడే కదా మనల్ని ఊరు రమ్మని పిలిపిస్తాను. అవును సార్, జనం మధ్యలో ఇరుక్కుపోయినట్టున్నాడు, పిలిపించమంటారా? వద్దులే, జనం మధ్యలో ఉన్నాడు మనకెందుకు, వెనకాల జనం ఉన్నాడు కావాలి. మంత్రి గారు, నేను పిలిస్తేనే వచ్చారా? మంత్రి గారు, అందుకే నేను చూసి కూడా పట్టించి ఒక నేను ఏంట్రా సీను, మంత్రి గారు నువ్వు పిలిస్తేనే వచ్చారట, మరి అదేంటి నువ్వెవరో తెలవనట్టుగా అట్ట వెళ్ళిపోతున్నారా? ఆయన చూసి మేమే ఇస్తున్నాం, మంత్రి గారిని మేమే రప్పిస్తున్నాం, నిన్నటి వరకు తెక్క కబుర్లు చెప్పారు కదరా. అమ్మేవాడు ఉండాలి కానీ ఎన్ని కబుర్లు అయినా చెప్తాడు రా సీన్ గాడు. అదేంటి బావా, మినిస్టర్ నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు, నువ్వు చెప్పింది నిజమేనా? ఒరే సీనుగా, మాతో కూడా అబద్ధాలు చెప్పావురా, ఇదేం బాగలేదురా. సీను, ఈ ఊళ్ళో రోడ్లు పడ్డానికి మంత్రి గారు రావడానికి కారణం నువ్వే అని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నమ్ముతున్నాను. కానీ నువ్వు గెలవాలన్నా, నువ్వు అనుకున్నది సాధించాలన్నా నా ఒక్కదాని నమ్మకం సరిపోదు. నీ వల్లే ఇదంతా జరిగిందని ఊరు మొత్తం నమ్మాలి. ఇంత చేయగలిగిన వాడివి, ఆ మాత్రం చేయలేవా? ఆలోచించు. హలో, ఒక్క నిమిషం సార్, పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్, అర్జెంట్ అట. ప్రదక్షిణాలు చేశాం కదా, ప్రమోషన్ శాఖ మార్చారేమో. హలో, మురికి అప్పలనాయుడు మాట్లాడుతున్నానండి. ఇదేట్రా? అయ్యయ్యో, హారత ఆరిపోయిందండి. హారత ఆరిపోవడం కాదురా, మన కొంపలు ఆరిపోయి. ఏమైందండి? మంత్రి పదవి ఊడిపోయింది. మంత్రి పదవి పోయిందా? అవును, నా మానాన్ని గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుని ఉంటే వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తే ప్రమోషన్ వద్దన్నాడు. ఆడెవడు సీన్ గడు? ఎవరు సీన్ గడా? మా సీన్ గడు మిమ్మల్ని సీన్ గడు, ఈ సీన్ గడు, నాకు శనిగడాడు. ఎల్రా నెత్తుకో, ఆడు తోలిర్చేస్తాను వేళ. అయ్య బాబాయ్, రా సీనో. ఏవయ్యా, నీకు బుద్ధి ఉందా లేదా? ఏం చెప్పి ఏం జరిగింది? ఏం జరిగింది? ఇక్కడికి వస్తే ఏవేవో వచ్చేస్తాయనో ఉన్నది కూడా ఊడిపోయింది. ఊడదేంటి మరి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇలా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరిగితే ఇలాగే జరుగుతుంది. అయినా నువ్వు వస్తే ఊళ్ళో రోడ్లు బాగుపడతాయని గానీ నువ్వేదో మినిస్టర్వి, మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తావని కాదు. అంటే మీ ఊరికి రోడ్లు పడతాయని స్వార్థంతో అలా చెప్పావా? అవును, స్వార్థమే మా ఊరి బాగు కోసం. జనం నువ్వు వాళ్ళకేదో చేస్తావని ఆస్తి గెలిపిస్తే పట్టించుకోపడం తప్పు. పదవి ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి గానీ ఇలా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతూ గుడిని గుళ్ళు లింగాన్ని మింగేయడానికి కాదు. ఇప్పటికైనా మనసు మార్చుకుని జనానికి ఏమైనా చెయ్యి. చెయ్యాలంటే పదవి ఉండాలి కదా. నీ పదవి ఎక్కడికి పోలేదు. కావాలని నేనే అలా ఫోన్ చేయించాను. నువ్వు చెప్పేది నిజమా సీను? మంత్రి గారు, మీ సెల్లో చెక్ చేసుకోండి, లోకల్ నెంబర్ ఉంటుంది. అవును, లోకల్ నెంబరే. ఇది పార్టీ ఆఫీస్ నుంచి. హలో, నా పదవి పోయిందా అండి? ఫైనాన్స్ మినిస్టరా? నేనా? ఇప్పుడు వచ్చేస్తున్నాను, ఇప్పుడు వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సీను, నువ్వు అన్నది నిజమైంది. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాదు, జనానికి. అదే ప్రజలారా, మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నాను. సీను ద్వారా కబురు పెట్టండి, ఇమ్మీడియట్లీ చెయ్యబోతే చెప్పు తీసుకు కొట్టండి. ఇప్పుడు తప్పని కొట్టండి. పంపియ్యా, నువ్వు గెడ్డావు. కోసి రారా, మనకు ఫైనాన్స్ మినిస్టర్ వచ్చింది.
వారు 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 నువ్వు చెప్తే నమ్మలేదు కానీ సీను, మా గొప్ప పని చేసినవరా. ఇన్నాళ్ళు రోడ్లు లేని మన ఊరికి ఏం చేసేతేనే రోడ్లు వేయించావు, మంచి పని చేసేవరా సీను. సీను నువ్వు చెప్తే నమ్మలేదు కానీ మంచి పని చేసేవరా సీను, మొత్తానికి సాధించావరా. ఇన్నాళ్ళు ఆ ప్రెసిడెంట్ చేయించిన పని నువ్వు చేయించావరా, మంచి పని చేసావరా సీను. థ్యాంక్స్ సీత. ఎందుకు? ఎప్పుడు తిట్టుకునే ఊరి జనం వాళ్ళు సంతోషంగా మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం నువ్వేగా. నేను కాదు, 100% నువ్వే. మంచి పని చేయమని చెప్పటం ఈజీ, కానీ చేయటం చాలా కష్టం. నువ్వు ఆ పని చేయగలిగావు కాబట్టి వాళ్ళ కళ్ళలో ఆనందం కనబడుతుంది. అవును సీత. సీను మంచి పని చేసావయ్యా. వాళ్ళంత ప్రేమగా పొగుడుతుంటే నాకింటో కొత్తగా ఉంది, కానీ భలే బాగుంది. ఇలాంటి మంచి పనులే వరుసగా చేస్తే వాళ్ళ ప్రేమ శాశ్వతంగా నీ సొంతం అవుతుంది. ప్రెసిడెంట్ గా నిన్నే గెలిపిస్తారు. మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది.